హాయ్ అండి, శిల్ప ఎంబ్రాయిడరీ అండ్ టైలరింగ్కి స్వాగతం. నేను కుట్టిన కొన్ని ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ డిజైన్స్ మీకు చూపిస్తాను. చూసేయండి, వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి. మీకు గనక ఈ డిజైన్స్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. డిజైన్స్ అన్నీ ఎలా ఉన్నాయో అనేసి చూడండి, ఎంత బాగున్నాయో. ఇది కొంచెం పాత డిజైన్, కొత్త డిజైన్ అనేం లేదు. కాకపోతే కింద హ్యాండ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. కింద మ్యాంగో షేప్ వచ్చేసి ఈ హ్యాండ్స్ అయితే చాలా 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 బాగుంటాయి. లోపల మొత్తం పైన మిడిల్లో వంకీ డిజైన్ లాగా వచ్చింది హ్యాండ్కి. ఇక్కడ చూడండి ఫ్రంట్ వచ్చేసి ఇలా చిన్న చిన్న బుట్టిస్ లాగా వచ్చేసింది హ్యాండ్కి. మొత్తము చిన్న చిన్న కుందన్స్ పెట్టేశాను. ఆ రౌండ్లో ఎంత అయితే సరిపోతుందో కుందను అంత షేప్లో పెట్టేశాను. చూడండి హ్యాండ్స్ మాత్రం చాలా చాలా హైలైట్గా ఉంది. నెక్ సింపుల్గా ఉండి హ్యాండ్ గ్రాండ్గా వేసుకోవాలనుకునే వాళ్ళకి ఇదైతే చాలా చాలా బాగుంటుంది. పెళ్ళి కూతురికి వేసుకునే అంత గ్రాండ్గా ఉంది బ్లౌజ్ అయితే. కింద మ్యాంగో డిజైన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మొత్తం రౌండ్ హ్యాండ్ మొత్తం చిన్న చిన్న చెక్స్ వచ్చేసి దాంట్లోనే రౌండ్ వచ్చేసి దాంట్లో స్టోన్స్ పెట్టేశాను. ఫుల్ హెవీగా ఉంటుంది బ్లౌజ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత. చూడండి మధ్యలో వంకి వచ్చి దాంట్లో మ్యాంగో వచ్చింది. డిజైన్ అయితే చాలా బాగుందండి. ఎక్కడ అటు ఇటు కాకుండా చాలా బాగుంది. కొన్ని అవుట్లైన్స్ పోతూ ఉంటాయి, అట్లా ఉంటాయి కదా. ఈ డిజైన్కి అయితే ఎలాంటి డిస్టర్బ్ లేకుండా నీట్గా అయింది వరకు అయితే. చూడండి ఎంత నీట్గా వచ్చింది, ఎక్కడ ఎలాంటివి లేకుండా. బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొక బ్లౌజు సేమ్ ఇది కూడానండి. చూడండి ఎంత నీట్గా వచ్చింది వర్క్ మాత్రము. మగ్గం వర్క్కి ఏమాత్రం తీసిపోకుండా ఉంది. కొన్ని పూసలు వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. కాకపోతే థ్రెడ్ వర్క్ కాబట్టి థ్రెడ్ వర్కే ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్గా. ఫినిషింగ్ మాత్రం ఈ డిజైన్ చాలా బాగుంది. చూడండి హ్యాండ్, ఎల్బో హ్యాండ్ మొత్తము. మీకు ఎల్బో హ్యాండ్ ఇలాంటి జాయింట్స్ కావాలనుకుంటే వీడియోలో డిస్క్రిప్షన్లో పెడతా, చూడండి జాయింట్ ఎలా చేసుకోవాలనేది. హ్యాండ్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. అలాగే ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది. సేమ్ బ్యాక్ ఎలా వస్తుందో ఫ్రంట్ కూడా సేమ్ అలానే వస్తుంది. హ్యాండ్ మాత్రం ఫుల్ ఎల్బో హ్యాండ్ వస్తుంది. ఓన్లీ లైన్స్ వచ్చేసి కింద హ్యాండ్కి బార్డర్ చాలా బాగుంది, నీట్గా వచ్చింది వర్క్ మాత్రం. జాయింట్ చూడండి ఎక్కడ జాయింట్ వచ్చింది అనేలాగా లేకుండా నీట్గా వస్తుంది ఈ డిజైన్కి అయితే. మీకు ఎవరికైనా డిజైన్ కావాలనుకుంటే వాట్సాప్లో పిక్ పెట్టండి, మెయిల్ సెండ్ చేస్తాను. చూడండి ఎంత నీట్గా వచ్చింది వర్క్. ఇది ఇంకొక డిజైన్. ఇది ఫ్లవర్ వచ్చి అలాగే పికాక్తో వచ్చింది. ఇది కూడా చాలా నీట్గా ఉందండి. కొంచెం కలర్ కాంబినేషన్ కొంచెం ఈ శారీ ఈ బ్లౌజ్కి కొంచెం డల్ అనిపిస్తుండొచ్చు, కానీ వేరేది ఇంతకుముందుకు వేసాను అయితే ఇంకా బాగుంది. కలర్ మనం శారీని బట్టి కలర్ కాంబినేషన్ బట్టి ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మామూలుగా అయితే చూడడానికి బాగుంది, కానీ ఇంకా కలర్ఫుల్గా ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది బార్డర్ శారీకి వచ్చిన బ్లౌజ్ పైన వేశారనమాట. వాళ్ళు బార్డర్ పైన వేయమన్నారు, అందుకు బార్డర్ పైన వేసేసాను. పైన చిన్న చిన్న ఫ్లవర్స్ దానికి ఎల్బో హ్యాండ్కి వచ్చినవి పెట్టేసి చిన్న చిన్న కుందన్స్, కొంచెం పెద్ద కుందన్స్ స్టోన్స్ పెట్టేశాను. నెక్ మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది, ఎక్కడ డిస్టర్బ్ అది వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది. దీనికి అవుట్లైన్ అది ఇది ఏమి ఉండదు, ఓన్లీ ఒక పికప్ దగ్గర ఉంటుంది అంతే. వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది వర్క్. హ్యాండ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. అవుట్లైన్ కూడా చూడండి పికాక్కి ఎంత నీట్గా వచ్చింది. ఈ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది, మనకి ఈజీగా అయిపోతుంది. ఎలాంటి డిస్టర్బ్ లేకుండా అలా ఇలా కాకుండా నీట్గా ఉంటుంది వర్క్ అయితే. ఈ డిజైన్ వచ్చేసి చిన్నపాపది చూడండి, ఫుల్ నెక్ హెవీగా ఉంటుంది. నెక్ అయితే మొత్తము ఫుల్గా వచ్చేస్తుంది, చౌకర్ వచ్చినట్టు మొత్తం నెక్కి మొత్తం ఫుల్గా వచ్చేస్తుంది.
అలాగే కొన్ని ఫుల్ కావాలన్నారు వాళ్ళు, అందుకే చిన్న చిన్న బొటీస్ పెట్టేశాను కొంచెం పెద్ద సైజులో వచ్చేలాగా, ఫ్రంట్ మొత్తం కవర్ అయ్యేలాగా. అలాగే దాంట్లో ఒక పికాక్ పెట్టాను చిన్నగా, చూడండి. లెహెంగా వచ్చేసి బార్డర్ గ్రీన్ కలర్లో ఉంది, అందుకు మొత్తం కాపర్ గ్రీన్ కలర్లో ఉంది బార్డర్, ఇలా ఉంటుంది. కాపర్ కలర్ దాంట్లో వేస్తే అస్సలు సెట్ కాలేదు, మరీ డల్ అయిపోతుంది బ్లౌజ్ అనేసి గ్రీన్ మాత్రమే వేసేసాను, గ్రీన్ అండ్ గోల్డ్. హ్యాండ్ పఫాయిన్స్ పెట్టేసి పెప్లం బ్లౌజ్ కుట్టేశాను. బ్లౌజ్ మాత్రం ఫుల్ మొత్తం చూడండి నీట్గా బాగుంది. ఇది ఇంకొక బ్లౌజ్, ఇదైతే ఎన్ని బ్లౌజ్ వేసాను అయినా ఈ డిజైన్ మళ్ళీ మళ్ళీ వేయించుకుంటారా, ఎందుకంటే నీట్గా ఉంటుంది ఇది కూడా డిజైన్, తొందరగా అయిపోతుంది అలాగే తక్కువ కాస్ట్తో అయిపోతుంది. నీట్గా సింపుల్గా వేయించుకోవాలనుకునే వాళ్ళు ఇలాంటి బ్లౌజులు వేయించుకోండి, చాలా నీట్గా ఉంటుంది చూడండి. సింపుల్ శారీకి ఇలాంటి డిజైన్ అయితే చాలా చాలా బాగుంటుంది, మరి హెవీగా కాకుండా మామూలు శారీలకైనా సరే ఇలాంటివి వేసుకోవచ్చు, చూడడానికి సింపుల్గా బాగుంటుంది నీట్గా. ఇది వర్క్ కూడా చాలా బాగుంటుంది, అలాగే మామూలుగా మీకు తక్కువ సైజు ఉన్న వాళ్ళైతే ఒకే ఫ్రేమ్లో లెఫ్ట్ రైట్ ఈజీగా వేసేసుకోవచ్చు. ఇది ఎక్కువగా మళ్ళీ మళ్ళీ ఫ్రేమ్ మార్చాల్సిన అవసరం ఉండదు, ఒకే ఫ్రేమ్లో వేసుకోవాల్సి వస్తుంది నెక్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకైతే. ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది, ఫ్లవర్స్ మాత్రం నీట్గా వచ్చాయి చూడండి, ఎంత నీట్గా ఉంది వర్క్. గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ అలాగే గ్రీన్ కలర్ మూడు కలిపేసి కుట్టాను. హ్యాండ్కి వచ్చేసి అక్కడక్కడ ప్లెయిన్గా మరీ ప్లెయిన్గా ఉండకుండా చిన్న చిన్న కుందన్స్ పెట్టేశాను. హ్యాండ్ సింపుల్గా ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చాయి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.